చెల్లెలి కాపురం, చివరిసారిగా గేమ్ బోర్డు ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతలో ఉన్నారో తెలుసా? 27. ఇప్పుడు రాబోతోంది మీ చివరిసారిగా గేమ్ బోర్డు అవకాశం. గేమ్ బోర్డు ప్లీజ్. గేమ్ బోర్డు వచ్చేసింది. 29. చెప్పండి. 29 అక్క. 29 టచ్ చేసి చూడు. క్విజ్ వచ్చింది. నైస్. వెరీ నైస్. 10 కి 10 కొట్టచ్చు. ఏ కాదా నీ కరడ. 5 ప్రశ్నలు అడుగుతాను, ప్రతి సరైన సమాధానానికి 2 పాయింట్లు ఇస్తాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొదటి ప్రశ్న వినరా సోదరా. ఈ పాట పాడిన గాయకుడు ఎవరు? చచ్చింది గొర్రె. మళ్ళీ వింటారా, పాస్ చేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ లింక్ చేయరా సామి. ఇందులో సినిమా పేరు ఉంది, బొమ్మల్లో దాగుంది, చూసి చెప్పండి. రాజా రాజా చోరా చోరా. రాజా రాజా చోరా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు మీకు ఒక మూవీ పోస్టర్ చూపిస్తున్నాను, చూడండి. ఓకే ఓకే. ఈ సినిమా పేరేంటి? నో యూటర్న్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు, ఎవరు వాళ్ళు? క్లాక్ లో ఉన్న ముళ్ళు. గడియారం ముళ్ళు రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? బెంగళూరు. డౌట్ గా చెప్పారా అక్క? నువ్వు ఇట్లా రాయేసినాం ప్లీజ్. రాయి తగిలింది, పో రైట్ ఆన్సర్. చెల్లెలి కాపురం మీ స్కోర్ అయింది 37 పాయింట్స్. ఈ మ్యాచ్ లో మీ ఫైనల్ స్కోర్ డిసైడ్ చేసేసారు 37 పాయింట్స్. శ్రీమతి శ్రీనివాస్, ఇప్పుడు మీ స్కోర్ ఎంత ఒకసారి మీ నోట్ తో చెప్పండి. వాళ్లతో సమానం అవ్వాలంటే 7 పాయింట్లు రావాలి. ఇది లాస్ట్ ఛాన్స్ మీకు. గెలవాలి అంటే 8 పాయింట్లు రావాలి. గేమ్ బోర్డ్ ప్లీజ్. We go with 28. టచ్ చేసి చూడు. గోల్! ఎగ్ బార్ టప్పే సిస్టమ్. ఎగ్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్. ఇప్పుడు బంగారాలు కాదు వీళ్ళకి కావాల్సింది స్కోర్. నెక్స్ట్ ఏ నెంబర్ కావాలో చెప్పండి. టచ్ చేసి చూడు. జోకర్! అదేంటి అలా పెట్టారు? జోకర్ వస్తే మంచిదే. మీ దగ్గర జోకర్ కార్డు ఉంటే సింగింగ్ డాన్సింగ్ స్కిట్ లో ఏదైనా పర్ఫార్మెన్స్ మీరు బెటర్ స్కోర్ చేయగలరు అనుకుంటే జోకర్ కార్డ్ తోటి ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఏ నెంబర్ కావాలో చెప్పండి. ఇక్కడ జోకర్ కార్డ్ వాడడానికి లేదు, నేరుగా మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ లోనే. బట్ ఒపోనెంట్స్ చాయిస్ కసి తీరా చెప్పండి. ఇప్పుడు మీరు స్ట్రాటజీ గేమ్ ఆడండి. కమాన్ చేసి డెసిషన్ కి వచ్చారా? 1 సెకండ్. డాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము మధుకి. మధుని డాన్స్ చేయమని అడుగుతున్నారు. మా మధుకి సింగింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మధుని డాన్స్ చేయమంటారు. ఓ మధు రా మధు. ఓ మధు ఓ మధు. మనసు
అంటే మేము చెప్పిన తాళానికి ఆవిడ చేసిన నాట్యానికి ఏం తింటుందని అని ఆలోచిస్తున్నాను. ఇదేంటది, ఏం మాట్లాడుతున్నారు అసలు? తగ్గేదెల క్లాసికల్లో తగ్గేదెల చేసినట్టున్నది. చాలా బాగా చేసావమ్మా. ఇప్పుడు మీరు ఇటు రండి, నేను స్కోర్ అనౌన్స్ చేస్తాను, దాంతో విన్నర్ ఎవరో తెలుసుకోండి. బాగా ఎంజాయ్ చేశాను ఈ ఎపిసోడ్ ని. మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఆడారని అనుకుంటున్నాను. చెల్లెలి కాపురం మీరు గెలుచుకున్నారు 10 గ్రాముల బంగారం, 25,000 రూపాయల గిఫ్ట్ వాచర్ అండ్ 37 పాయింట్లు. శ్రీమతి శ్రీనివాస్ మీ దగ్గర ఉన్నాయి 25,000 రూపాయల క్యాష్, 20 గ్రాముల బంగారం అండ్ 10,000 గిఫ్ట్ వాచర్స్ విత్ 30 పాయింట్స్. నేను ఇప్పుడు స్కోర్ అనౌన్స్ చేస్తున్నా. 7 పాయింట్లు వస్తే మ్యాచ్ టై అవుతుంది, అంతకంటే ఎక్కువ వస్తే శ్రీమతి శ్రీనివాస్ గెలుస్తుంది, అంతకంటే తక్కువ వస్తే చెల్లెలి కాపురం గెలుస్తుంది. మధు పర్ఫార్మెన్స్ కి మేమిస్తున్న స్కోర్ 6 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ చెల్లెలి కాపురం, నెక్స్ట్ లెవెల్ ప్రైతున్నారు. నెక్స్ట్ లెవెల్ కి కొంచెం ఎనర్జీ ఉంచుకోండి. Yes, sure. Thank you. Wonderful. It was great seeing these super performances. Thank you teams. Thank you so much. మరి ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మీ రెండు ఫేవరెట్ సీరియల్స్ తో వచ్చేస్తాం. Until then, bye.